కష్టాల్లో ఉన్న వారిని చూసి అపహాసం చేసేవాళ్ళు, జోకులు వేసుకునేవాళ్ళు, వాళ్ళ కన్నీటిని చూసి పండగ చేసుకునేవాళ్ళు. తోటి కోడలు ఏడుస్తుందంటే కొంతమందికి ఎంత ఆనందమో తెలియదు. బావగారు ఏడుస్తున్నారంటే, అత్తమామలు ఏడుస్తున్నారంటే కొంతమందికి చాలా సంతోషంగా ఉండొచ్చేమో. దుర్దశను చూచి చాలా మంది సంతోషిస్తారు. యోబు భక్తుడు తన హృదయాంతరంగం నుంచి మాట మాట్లాడుతున్నాడు. చుట్టూ ఉన్న స్నేహితులు వారు నన్ను ఆదరించడానికి వచ్చారు అనుకున్నాను, కానీ వారు ఒక్కొక్క మాట సంధిస్తుంటే ఆ మాటలు నన్ను గుచ్చుకుంటున్నాయి. దే స్టార్టెడ్ రిడిక్యులింగ్ మీ. వారు నన్ను హేళన చేయడం ప్రారంభిస్తున్నారు. నా దుర్దశను చూసి వారు హేళన చేస్తున్నారని యోబు అనే దైవజనుడు తన మనసులో ఉన్న ఆక్రందన వెల్లడి చేస్తున్నాడు. బహుశా నేను అనుకుంటాను, మొదట ఆ స్నేహితులు మంచి ఉద్దేశంతో వచ్చిండొచ్చు యోబును ఆదరిద్దామని, కానీ రాను రాను వారిలో ఒకలాంటి అహంకారం, వాళ్ళు బాగున్నారు ఎదుటి వాడు బాగాలేదు, అతనికన్నా మేమే గొప్పవాళ్ళం అన్న స్థితికి వారు వెళ్ళిపోయి యోబును చాలా భయంకరంగా నిందించడం ప్రారంభిస్తూ ఉంటే, అప్పుడు యోబు అంటున్నాడు, దుర్దశని చూసి దయచేసి తిరస్కరించొద్దు, క్షేమంగల వారు యూజువల్ గా చేసే పని అదే. నీకు కడుపు నుండా 3 పూట్ల అన్నం దొరుకుతుందంటే అన్నం లేని వాళ్ళని చూసి హేళన చేయొద్దు ప్రియమిత్రమా. అవకాశం ఉంటే గుప్పిడి అన్నం వాళ్ళకి పెట్టు. ఒక మంచి బిల్డింగ్ లో ఉండడం పొరపాటు కాదు, కానీ అలాంటి స్థితిలో లేని వారిని చూసి మీ స్థితి ఇంతేరా, మీరు ఎదగర్రా, ఇంకా మీ బ్రతుకంత ఇంతేరా, పాకల్లో ఉండవేరా అని వాళ్ళని చూసి హేళన చేయకండి. నేను మరలా చెబుతున్నా, మంచి కారు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళని చూసి ఏం చేయకూడదు, హేళన చేయకూడదు. మంచి బట్టలు కట్టుకోవడం పొరపాటు లేదు, కానీ పేదరికంతో బట్టలు చినిగిపోయి గనక ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే అలాంటి వాళ్ళని చూసి జోకు లేదు. బైబిల్ సెలవిస్తాం, దుర్దర్శను చూసి తిరస్కరించే స్థితిలో ఉన్నావా? కష్టాల్లో ఉన్న వారిని చూసి ఆదరించగా పోయి, కష్టాల్లో ఉన్న వారిని చూసి వాళ్ళ కన్నీళ్లు తోడడానికి వెళ్లకుండా, ఇంకా వారిని ఇంకా కష్టాల్లో నెట్టివేయాలని మాటల తోటాలు పేలుస్తూ సూటిపోటి మాటలు తనకి కొన్ని బాధిస్తున్నావా? జాగ్రత్త సుమ, వాట్ యు సో యు విల్ రీప్ వన్ డే. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్ని ఒక రోజున కోస్తావు. ఈ రోజున హేళన, అపహాస్యము, తిరస్కారం విత్తుతున్నావంటే ఒక రోజున మరల అవి నీ దగ్గర తిరిగి వస్తాయేమో. జాగ్రత్త సుమ. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి, దుర్దశను చూసి తిరస్కరించొద్దు, చేతనైతే ప్రేమించు, లేవనెత్తు. నువ్వేదైనా సహాయం చేయగలవా? చేయి. అలా కాని పక్షంలో మనస్ఫూర్తిగా వారి కోసం ప్రార్థించేయి. దేవుని నామమున స్తోత్రం చెప్పండి.